हाय फ्रेंड्स वीडियो भाग में मन शिवारम मुसल्ला अभयारण्यानिकि वच्चेसाम। सो दीनि मनं एल्मडुगु अनि कूडा अंटाम अन्नमाट। सो ये चूसिनट्लयिते शिवारम एंट्रेंस अन्नमाट, मुसल्ला पार्क की एंट्रेंस। सो मनं इप्पुडु ई मुसल्ला पार्क एंट्रेंस गुंडा लोपलिकि वेल्लबोतुन्नाम। सो इक्कड मन शिवारम एला उंटुंदि, सो दानिलो मनं चूडडानिकि एमेम उंटाय अनेदि मनं नेक्स्ट वीडियोलो चूद्दाम। మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో ఉంటుంది। సో ఇక్కడికి రావడానికి మనకు మంచిర్యాల నుంచి మనకు ఎర్లీ ఒక 35 కిలోమీటర్స్ వరకు అయితే మనకు డిస్టెన్స్ ఉంటుందన్నమాట। సో ఇది మనం ఇందారం రూట్ గుండా రావాల్సి ఉంటుంది। ఇందారం కంటే ముందే మనకు టేకుమట్ల అని చెప్పి ఒక టర్నింగ్ అనేది వస్తుంది। ఆ టేకుమట్ల నుంచి మనం డైరెక్ట్ గా వచ్చినట్లయితే ఈ శివారం అభయారణ్యానికి అయితే మనం చేరుకోగలుగుతాము। సో మనకు ఇందారం అక్కడ టేకుమట్ల టర్నింగ్ నుంచి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ 27 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది। సో మనకు వచ్చే వేలో మనకు ఎవర్ని అడిగినా గానీ మనకు అంటే మొత్తం డైరెక్ట్ రూటే ఉంటుంది। ఒకవేళ మనకు అసిస్టెన్స్ కావాలంటే ఎవర్ని అడిగినా మనకు రూట్ అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట। సో ఇది వచ్చేసి మనకు ముసల్లా అభయారణ్యం అన్నమాట శివారం సంబంధించి। సో ఇక్కడ ముసల్లని అయితే మనకు మనం చూడొచ్చు। సో మనం ముసల్లని చూడడానికి అయితే కొంచెం ఎర్లీగా రావడం జరిగింది, ఎందుకంటే అవి ఎండ ఎక్కువతున్న కొద్ది అవి లోపలికి వాటర్లోకి వెళ్ళిపోతాయని చెప్పి సో మనం ఎర్లీగా అయితే రావడం జరిగింది। సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం ప్రజెంట్। ప్రెజెంట్ మనం ఇక్కడ శివారం క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర ఉన్నాము। సో ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రెయిట్ గా వెళ్తే వైల్డ్ లైఫ్ శాంక్చురీ వస్తుందన్నమాట, అంటే మనం శివారం లోపలికి వెళ్ళొచ్చు స్ట్రెయిట్ గా వెళ్ళినట్లయితే। ఈ ప్రెజెంట్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇది ఎంట్రన్స్। సో ఎంట్రన్స్ ఉండ మనం బయటికి అంటే లోపలికి వచ్చేసాము। లోపలికి వచ్చిన తర్వాత చూస్తే మనకి ఇలా మనకి కనిపిస్తుంది, ఇటు వచ్చేసి చిన్న షెడ్ లాగా ఉంటుంది। సో ఇది వచ్చేసి మనకు ఒక బోర్డు అన్నమాట। బోర్డు చూడొచ్చు మనము, తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఇక్కడ వాచ్ టవర్ అనేది మనం స్ట్రెయిట్ గా వెళ్తూ ఉంటుంది। నెక్స్ట్ బోటింగ్ పాయింట్ కూడా ఉందని చెప్పి ఇక్కడ మనకు బోర్డు అయితే ఉంది। సో ఇక్కడ చూస్తే మనకు ఫిషర్ మెన్స్ వచ్చేసి మనకు వాళ్ళు బోటింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట। ఇది వచ్చేసి మనకి ఇటు వచ్చేసి మనము ఇక్కడ ముసల్లని చూడడానికి అయితే ఇది మనకు బోటింగ్ పాయింట్ అన్నమాట, ఇటు వచ్చేసి వాచ్ టవర్ అనేది ఉంటుంది। సో ప్రెజెంట్ మనం ఇక్కడ ఈ బోటింగ్ పాయింట్ వైపు మనం వెళ్తున్నాం అన్నమాట। శివారంలో మనకు ఈ బోటింగ్ పాయింట్ అన్నమాట, ఇదంతా కూడా మనకు ముసల్లా అభయారణ్యం అన్నమాట శివారంలో। సో మనం ఈ పాయింట్కి వచ్చేసాము, ఇక్కడ నుంచి మనం బోటింగ్కి అయితే వెళ్ళొచ్చు। ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళడానికి, బట్ ఏంటంటే మనకి వాటర్తో నిండిపోయి ఉన్నాయి కాబట్టి మనకి ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంకా ముందుకైతే వెళ్ళడం మనకు కుదరదు। సో ఇక్కడ చూస్తే మనకి సైడ్ సీయింగ్ అంతా కూడా చూడొచ్చు మనం, ఇదంతా మార్నింగ్ టైం అన్నమాట మేము ఇక్కడికి వచ్చింది। సో ఈ మార్నింగ్ టైంలో మనకు ఇప్పుడే జస్ట్ ఒక 7 o'clock అవుతుంది ప్రజెంట్। సో ఈ 7 o'clock టైంలోనే మనకు ఇది వచ్చేసి ఇది వింటర్ సీజన్. సో ఇది చూసినట్టయితే మనకు వింటర్ సీజన్లోనే ఇంత ఎండ అయితే వచ్చేసింది, బట్ ఇక్కడ ఏంటంటే మనకు చలి అయితే ఎక్కువ ఉంది। ముసలని ఎర్లీగా చూడొచ్చు అనుకోండి, మేము ఇంకా ఎర్లీగా మేము 5 o'clock బయలుదేరి రావడం జరిగింది, కానీ మేము రీచ్ కాలేకపోయాము। సో ఇదంతా కూడా మనకు శివారం అభయారణ్యంలో ఉన్న ఈ వాటర్ స్టో ప్లేస్ ఏరియా అన్నమాట। Thank you.
ఫ్రెండ్స్ ఎంత చూస్తున్నారు కదా మనకు వాటర్ ఏరియా అన్నమాట బోటింగ్ చేయడానికి మనము ఈ రూట్లో అయితే రావడం జరిగింది ఈ బ్యాక్ సైడ్ నాకు ఏదైతే మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో సో ఈ రూట్ గుండా మనం కిందికి దిగాము కిందికి దిగితే వచ్చేస్తే మనకి ఈ స్టెప్స్ గుండా మనం కిందికి వచ్చాం ఈ స్టెప్స్ గుండా కిందికి వస్తే మనకు ఇదంతా కూడా మనకు బోటింగ్ ఏరియా అన్నమాట సో ఇదంతా కూడా మనకు వాటర్ ఏరియా ఈ బోటింగ్ ఏరియాలో మనం ఉన్నాము సో ఇక్కడికి వస్తే సీయింగ్ సైట్ అయితే మనకు చూడడానికి అయితే చాలా బాగుంది అయితే మేము ఇక్కడ ఇంత మార్నింగ్ వచ్చినప్పటికీ ఇక్కడైతే ఎవరు లేరు మేము జస్ట్ వచ్చే ముందే ఒక బోట్ అయితే అది బయలుదేరి వెళ్ళిపోయింది సో మేబీ అదే బోటింగ్ బోట్ అంటే మనం బోటింగ్ చేయడానికి యూజ్ చేసే బోట్ ఏమనుకుంటా బట్ దాంట్లో చూసినట్టయితే ఫిషర్మెన్స్ అయితే ఉన్నారు వేరే అయితే ఎవరు లేరు ఇక్కడ అసిస్టెన్స్ తీసుకోవడానికి కూడా ప్రజెంట్ మనము ఇక్కడ నుంచి వచ్చేసి మనము ఆ హిల్స్ పాయింట్కి వెళ్ళి మనం ఒకసారి అక్కడ ఎలా ఉంటుందనే చూద్దాం సో ప్రజెంట్ ఇది బోటింగ్ ఏరియా అని చెప్పాను కదా ఈ బోటింగ్ ఏరియా నుంచి మనం హిల్ పాయింట్కి వెళ్తున్నాం సో ఆ హిల్ పాయింట్కి వెళ్ళి సో ఆ హిల్ పాయింట్లో ఏముంటుంది అక్కడ నుంచి మనం ఏమేమి చూడొచ్చు అనేది ఒకసారి మనము చూద్దాం చిన్నగా ఒక విషయం చెప్పాలంటే మీకు స్నేల్స్ అంటే తెలుసు అనుకుంటా కదా సో వాళ్ళు చెప్పాలంటాం సో ఈ స్నేల్ అనేది వాటర్ నుంచి బయటకు వచ్చేసింది దానికి సంబంధించిన గుళ్ళ అన్నమాట ఇది ఈ షెల్ని వదిలేసి స్నేల్స్ బయటకు వచ్చేసి అండ్ మేబీ అది చనిపోయిందేమో సో దానికి సంబంధించిన షెల్ అన్నమాట ఇది చూడొచ్చు దీన్ని ప్రజెంట్ మనము పైకి అయితే వెళ్తున్నాం ఈ స్టెప్స్ గుండా ఈ దారి వచ్చేసి హిల్ టాప్ అన్నమాట సో ఈ హిల్ టాప్కి వెళ్తున్నాం ప్రజెంట్ మనం కొంచెం ముందుకు నడిచినట్టయితే మనకు హిల్ టాప్ అనేది మనం రీచ్ అవుతాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎవరైతే ఇక్కడికి విజిటర్స్ వస్తారో సో ఆ విజిటింగ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న ఏర్పాటు అయితే చేయడం జరిగింది చిన్న ఒక టెంట్ లాగా వేశారన్నమాట సో ఇది మీరు చూడవచ్చు ఇక్కడ టెంట్ లాగా ఉంది సో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని మనము రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడికి విజిటింగ్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు అనిపిస్తుంది కదా వాటర్ అంతా కూడా అవి వాటర్ ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ లోతు ఉంటుంది మనకి ఇక్కడ బోట్ ఉంది బోటింగ్ చేయడానికి ఈ బోటింగ్ ద్వారానే ఇక్కడ బోటింగ్ అనేది చేయవచ్చు అన్నమాట ఈ బోట్లో ఎక్కేసి సో ప్రజెంట్ ఇది యూజింగ్లో లేదు సో వాటర్ అయితే చాలా ఇక్కడ చాలా లోతుగా ఉంటాయని చెప్పి అంటున్నారు సో మనం చూడొచ్చు ఈ వాటర్ అంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే ఈ దారి అవుతుంది సో ఇది ఎక్కడికి వెళ్తుందనేది మనం ముందుకెళ్దాం సో ఈ దారి గుండా ఇది ఎక్కడికి వెళ్తుంది మనం చూద్దాం అటువైపు వెళ్తే మాత్రం మనకు హిల్ టాప్ అనేది ఉంది సో ఆ వాచ్ టవర్ ఉంది ఆ వాచ్ టవర్లోకి వెళ్ళి మనం చూడొచ్చు వాచ్ టవర్ దగ్గర నుండి బట్ ఇటు ఈ రూట్ ఏముందనేది మనం ఒకసారి ముందుకెళ్ళి అయితే తెలుసుకుందాం ఇక్కడ గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరు మనమే వెళ్ళి తిరిగి తెలుసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మనం ఈ దారి గుండా అయితే ప్రజెంట్ వెళ్తున్నాం ఇక్కడ ఏముంటుంది అసలు ఏముంటాయి చూడడానికైతే
సో ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి అయితే చాలామంది వస్తారు, లేదంటే ఫ్యామిలీతో రావచ్చు విజిట్ చేయడానికి. అయితే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించేసి మనకు బోటింగ్ కానీ ఇవన్నీ ఇంకొంచెం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడికి ఎంతో ప్రయాసపడైతే దూరం నుంచి వస్తారు, ఏదో చూద్దామని చెప్పి ఏదో మొసళ్ళు కనిపిస్తాయనో ఇంకేదో హూప్తో వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే తీరా వచ్చిన తర్వాత డిసప్పాయింట్ కాకుండా ఉండడానికైతే ఈ ఏర్పాట్లన్నీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము మొసళ్ళని చూద్దామని వచ్చాము ప్రజెంట్ వచ్చేసి, కానీ అక్కడ మొసళ్ళు అయితే నాకైతే ఏం కనిపించలేదు. బట్ లెట్స్ సీ ఇంకేముంటాయి ఏమని చూడడానికి అనేది మనము ప్రజెంట్ మనం ఈ ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ ఫారెస్ట్లో ఏముంటాయి అనేది చూద్దాం. సో ఇదంతా కొంచెం డీప్ ఫారెస్ట్ అనమాట. మనకు వెళ్తుంటే ఇంకా చాలా ముందుకైతే దారి ఉంది. సో ఈ దారి గుండా అయితే వెళ్తున్నాం, ఏముంటాయి ఇంకేం మనం ఏం చూడొచ్చు అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఒకటి మీతో చెప్పాలి. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, చిలుక దుద్ది అని చెప్పి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ మనకు ఈ ట్రీస్ వాటి నేమ్స్ వచ్చి లేదంటే వాటి శాస్త్రీయ నామాలు అంటాం కదా, తర్వాత మెడిసిన్ల యూజ్ అది దేనికోసం యూజ్ చేస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళు రాయడం అయితే జరిగింది. ఆ చెట్టు దాని పేరు దాని ఉపయోగం అయితే ఇక్కడ మనకు రాయడం జరిగింది. ఇది చిలుకదుద్ది అని చెప్పి ఒక చెట్టు అట, ఇది వచ్చేసి మనకు ఫర్నిచర్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పి ఇట్లా రాశారు. ఇక్కడ కనిపించే ప్రతి చెట్టుకు కూడా ఏదో ఒక పేరు ఉంటుంది కదా, సో వాటి నేమ్స్ వాళ్ళు రాసేసి, ఎందుకంటే మనకు అన్ని నేమ్స్ తెలియదు కదా, సో వాళ్ళు వాటి నేమ్స్ రాసేసి దాని ఉపయోగం ఏంటనేది ఇక్కడ రాయడం జరిగింది. ఇది వచ్చేసి తిరుమాను అట. దీని యూజ్ ఏంటంటే ఫ్యూయల్ కోసం యూజ్ చేస్తారట, అంటే చార్కోల్ కర్ర కోసం, అంటే మనము వంట చెరుకుగా వాడతాం కదా, సో అలా యూజ్ చేస్తారని చెప్పి వాళ్ళైతే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఇక్కడ మనం దారిలో వెళ్తుంటే ఇలా బోర్డ్స్ మనకు అంటే చాలా చెట్లకైతే బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకొక బోర్డు కనిపిస్తుంది, ఇది మోదుగ చెట్టు అట. సో వీటి పేర్లు మనము విన్నాం కానీ వీటి యూజ్ అయితే తెలియదు మనకు. సో ఇక్కడైతే మనకు ప్రతి చెట్టు సంబంధించిన దాని నేము దాని ఉపయోగం అయితే రాయడం జరిగింది. ఇది మోదుగా అని చెప్పి ఇక్కడ రాసింది. సో ఇది మనం మీల్ ప్లేట్స్ లేదంటే గమ్ డై చేయడానికి యూజ్ చేస్తారట. మామూలుగా మనం విస్తారాకులు అంటాం కదా, సో విస్తారాకులు అనేవి ఈ మీల్ ప్లేట్స్ని అంటే మనము అన్నం తినే విస్తారాకులు ఈ ఆకులను ఉపయోగించి అయితే చేయడం అంటే తయారు చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆ లీవ్స్ కూడా చూడొచ్చు. ఇవి విస్తారాకులు అన్నమాట. సో విస్తారాకులతో మనం విస్తారాలు తయారు చేసి వాటిలో మనం భోజనం అయితే చేస్తారు. ఇదివరకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు పేపర్ ప్లేట్స్ అవి వచ్చాయి. ఇవి రాకముందు ఏంటంటే ఏమైనా ఫంక్షన్స్ కానీ ఇంకేమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే విస్తారాకుల్లో భోజనం అయితే చేసేవాళ్ళు. సో ఆ విస్తారాకులు ఈ చెట్టు ఆకులతో తయారు చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా అయితే ముందుకెళ్తున్నాం మనం, ఇంకా డీప్గా వెళ్తే ఏముంటుంది అనేది ఒకసారి మనం చూసేసి వద్దాము. ఇది మనకు వే అన్నమాట. ఫ్రెండ్స్ ఈ రూట్ వచ్చేసి మనకు పైకి గుట్ట పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంది. ఇక్కడ చూస్తే మనకు గుట్ట లాంటిది అయితే కనబడుతుంది కదా, సో ఆ గుట్టకి పైకి వెళ్ళడానికి అయితే మనకి దారి అనేది మనకు తీసుకెళ్తుంది. సో మీకు ఇవి అనేది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇదంతా రాళ్ళతో నిండుంది, సో దీని ద్వారా మనము ఈ గుట్ట పైకి వెళ్తున్నాము.
సో గుట్ట పైనుండి చూసినప్పుడు మనకు ఏం కనిపిస్తా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఇంకేవో గుహలు కూడా ఉన్నాయి, సమ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది ఏంటనేది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇదే దారి గుండా మనం పైకి వస్తున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే దారి గుండా మనం పైకి వస్తున్నాం. సో ఇక్కడ దాకా మనం వచ్చేసాం. ఇంకా మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి. సో ఈ రాళ్ళపై నుండి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మా ఫ్రెండ్ నేను కలిసి వచ్చాను అనమాట. మా ఫ్రెండ్ కూడా చూడొచ్చు వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఈ గుట్ట ఎలా ఉందో. ఇటువైపున చూస్తే మనకు వాటర్ అనేది కనిపిస్తుంది, ఇటువైపు వచ్చేసి మనకు ఈ గుట్ట లాంటిది అయితే కనిపిస్తుంది. సో ఈ దారి గుండా అయితే మనం వెళ్తున్నాం ఇంకా ముందుకి. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ అనేది ఎంత బాగుందో. ముందుకెళ్తే మనకి ఇక్కడ ఇది పట్టుకొని చూడ్డానికైతే ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అన్నమాట. చూడండి ఇదంతా కూడా. ఇదంతా కూడా మనకు శివారం ముసల్లా అభయారణ్యం అనమాట, అంటే శివారం ముసల పార్క్ అనమాట. ఇదంతా కూడా చూడండి, మనకు అక్కడ పైన కనిపించేది మనకు వాచ్ టవర్ అనమాట. అక్కడ దూరంగా మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, అదంతా కూడా మనకు వాచ్ టవరు. ఈ కనిపించేది అంతా కూడా మనకు శివారం ముసల పార్క్ అనమాట. సో దీనిలో మనకు ముసల్ అనేవి ఉంటాయి. మనము ఇదివరకు అక్కడ లాస్ట్ నుంచి అయితే వచ్చాము. సో ఆ లాస్ట్ నుంచి మనకు అక్కడైతే ముసళ్ళు ఏం కనిపించలేదు, అదంతా కూడా బోటింగ్ పాయింట్ అనమాట. సో మనం పైనుంచి చూసినప్పుడు ఏంటంటే మనకు ఈ శివారం ముసళ్ళ పార్క్ అనేది మనకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో ఎంత బాగుందో అనేది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా ముందుకు కూడా మనం వెళ్ళొద్దాం. ఇంకా కొంచెం ముందుకైతే మనకు వెళ్ళడానికి దారి ఉంది. సో ఈ దారి గుండా వెళ్తే ఇంకేమొస్తుంది అనేది చూద్దాం.
ఒకసారి ఇదంతా చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఇక్కడ. ఇటు వచ్చేసి మనకు ఈ చెట్లు గుట్టలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇటువైపు వచ్చేసి వాటర్ ఉండి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ చెట్లు అడవి ప్రాంతం అంతా కూడా ఉందన్నమాట. ఇదంతా శివారం ముసళ్ళ పార్క్ అన్నమాట. సో దీంట్లో ముసళ్ళు అనేవి ఉంటాయి. ప్రజెంట్ మనకు కనిపించకపోయినప్పటికీ కూడా ఈ వ్యూ పాయింట్ అనేది చాలా అయితే బాగుంది. సో ఇది ఎవరు మిస్ కావద్దని అయితే అనుకుంటాను. ఇక్కడికి ఎవరైతే విజిటర్స్ వస్తారో నార్మల్గా అక్కడికి వాచింగ్ లేదంటే హిల్ పాయింట్కి వచ్చేసి చూసి వెళ్ళిపోతారేమో, బట్ హిల్ పాయింట్ కంటే కూడా ఇక్కడ నుంచి సైట్ సీయింగ్ అయితే చాలా బాగుంది వ్యూ అనేది. సో ఇక్కడ నుంచి అయితే మిస్ కావద్దు అని చెప్పి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి వచ్చే వరకు కూడా, కానీ సూపర్. ఏదో ముసళ్ళని చూద్దామని వచ్చినా కానీ ముసళ్ళు కనిపించకపోయినా ఈ వ్యూ అయితే బాగుంది. అసలు మన మంచిర్యాల దగ్గర ఇంత మంచి పాయింట్ ఉందనేది మాత్రం నాకు ఇప్పటిదాకా అయితే తెలియదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దారి గుండా ఇంకా మనం ముందుకెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ ఉంది. సో ఇదంతా మనకు ముందుకెళ్ళడానికి ఏరియా అనమాట. సో ఈ ఏరియా గుండా, సో ఈ దారి గుండా మనం అయితే ముందుకెళ్తున్నాం. సో ఇంకా మనం ముందుకెళ్తే ఏముంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇంకా చాలా ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మనము. ఇక్కడ చూస్తే ఒక కొన్ని గుహలు లాంటివి అయితే ఉన్నాయి మనకు. ఇది మనము నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇది ఎండింగ్ అన్నమాట. ఈ చివరి దాకా మనం వచ్చేసాం. ఇది చూస్తే ఇది లాస్ట్ అన్నమాట ఈ శివారం ముసళ్ళ పార్క్కి. ఇక ఇంతకంటే మించి మనకు ముందుకెళ్ళడానికి అయితే లేదు. ఇది అంత అటు వెళ్ళడం సేఫ్ కాదు అని చెప్పి ఇక్కడ దాకా అయితే ఈ ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఫెన్సింగ్ దాటి మనం అటు ముందుకెళ్తే మనకు అంత సేఫ్ కాదని ఇక్కడ వరకు అయితే వీళ్ళు ఫెన్సింగ్ని అయితే ఫిక్స్ చేశారు. సో ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి అయితే మనం వ్యూ పాయింట్ లాగా దీన్ని చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా మనకు ఈ శివారం అభయారణ్యం ఇదంతా కూడా మనకు చూడవచ్చు అనమాట. ఇదంతా ఇది లాస్ట్ ఎండింగ్. ఇక్కడికంటే ఇక మనం ముందుకైతే వెళ్ళలేము. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అదంతా కూడా మనకు ఈ వాటర్ ఏరియా. దీంట్లో మనకు సమ్టైమ్ చూసినప్పుడు మనకు పెద్ద పెద్ద ఫిష్లు కానీ లేకపోతే ముసళ్ళు కానీ, అంటే ముసళ్ళు వాటి వెయిట్కి అయితే పైకి రావు, అవి బాటంలో ఉంటాయి. బట్ ఏంటంటే పెద్ద పెద్ద ఫిష్లు వచ్చేసి మనకు పైకి జంప్ చేస్తున్నాయన్నమాట. మీరు నేను కవర్ చేద్దాం అనుకున్నాను వీడియోలో, కానీ అది కవర్ కాలేదు ఇంత లాంగ్ డిస్టెన్స్ నుంచి. ఇవే కాకుండా దీంట్లో నీటి కుక్కలు లేదంటే నీటి పిల్లులు అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. సో అవి కూడా మనము కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ అంటే ఇది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. సో నేను అది కవర్ అయితే చేయలేకపోయాను. బట్ మేమైతే చూసామన్నమాట అవి పైకి రావడము, సో అవి జంప్ చేయడము ఇలాంటివన్నీ కూడా మేము చూసాము. సో ఇదైతే మనకు లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనం కొన్ని ఆ గుహలు లాంటివి అయితే ఉన్నాయని చెప్పి చెప్పాను కదా. సో ఆ గుహల దగ్గరికి అయితే ప్రజెంట్ మనం వెళ్తున్నాము. సో ఇక్కడ మనకు పక్కనే ఉన్నాయి, ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు. ఇటువైపు వచ్చేసి మనకు ఈ వాటర్ ఏరియా అంతా ఉంటే ఇటువైపు వచ్చేసి మనకు, అంటే నాకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ వాటర్ ఏరియా ఉంది ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఈ టెంపుల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్స్ వైపు అయితే మనకు వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న మెట్లలాగా ఉన్నాయి. సో దీని నుండి మనము పైకి వెళ్ళొచ్చు అన్నమాట. సో ప్రజెంట్ నేను ఇక్కడ నుంచి మనం అక్కడ ముందుకెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా వే. సో ఆ వే గుండా వెళ్తే ఏంటంటే మనకు శివారం సంబంధించిన ఎండింగ్ అనేది వస్తుంది, ఎడ్జ్ అనేది లాస్ట్. ఇక్కడి వరకు అంటే మనకు ఈ ముసళ్ళ పార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో, సో ఆ గ్రిల్స్ కనిపిస్తాయి, అక్కడ కొన్ని గుహలు కూడా ఉంటాయి. ఆ చివరి వరకు మనం నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనకు అది వస్తాయి. సో అక్కడికి లాస్ట్ వరకు వెళ్తే మనం అవి చూడొచ్చు. అలా కాకుండా మనకు కొంచెం ముందే ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ బోర్డు వచ్చేసి ఇక్కడ బోర్డు ఉంది, మీరు చూడవచ్చు బోర్డును కూడా. ఈ బోర్డు వచ్చేసి మనకు వాచ్ టవర్కి దారి అని చెప్పి కనిపిస్తుంది. అంటే మనం వాచ్ టవర్కి ఎక్కడానికి దాని పైనుండి చూడడానికి వచ్చేసి మనకి బోర్డు అయితే ఇక్కడ వే అని రాసింది. మనం ఇక్కడ ఈ వే ఇలా ఉంది, కొంచెం చూడడానికి అయితే మనం నడవడానికి అయితే కంఫర్ట్గా ఉండదు, కానీ మనం ఇదే వే ద్వారా వెళ్తే మనకు వాచ్ టవర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ వే గుండా మనం వాచ్ టవర్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము.
సో ఇది వేయనమాట ఫ్రెండ్స్. సో ఇది దారి, ఈ వాచ్ టవర్కి మనము ఈ దారి గుండా అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని గుహల్లాగా బండరాలు అయితే ఉన్నాయి, చాలా పెద్ద బండలు ఇవి. సో ఇక్కడ వెళ్ళే దారి కూడా మనకు అంత క్లియర్ అంటే బాగా లేదు, చూడ్డానికైతే రాళ్లతో నిండిపోయి ఉన్నది. సో ఈ రాళ్ల గుండా మనం వెళ్ళినట్టయితే పైకి మనం ఒక గుట్ట పైకి చేరుకుంటాము. సో ఈ గుట్ట పైన ఏంటంటే మనకు వాచ్ టవర్ అనేది ఉంటుంది. ఆ వాచ్ టవర్ నుంచి మనము ఈ వ్యూ పాయింట్ లాగా ఈ ముసల్ల అభయారణ్యాన్ని మనము చూడవచ్చు అన్నమాట. సో ఇది ఎక్కేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా రాళ్ళు ఉన్నాయి. సో ఈ రాళ్ళ గుండా మీరు స్లిప్ అయితే పడిపోవచ్చు, ఏమైనా దెబ్బలు తాకొచ్చు, కాబట్టి కొంచెం మీరు వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఈ వాచ్ టవర్కు కిందిన ఒక పైప్ లైన్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఆ చివరిలో కనిపించేది మనకు వాచ్ టవర్ అనమాట. మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, అది వాచ్ టవరు. ఆ వాచ్ టవర్కి అయితే మనం ప్రజెంట్ వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మనం పైకి ఎక్కుతుంటే మనకు మన బ్యాక్ సైడ్లో మనకి శివారం లేక్ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు వ్యూ అనేది చూడండి ఎంత బాగుందో. మనం ఇంకా వాచ్ టవర్ నుంచి అంటే చేరుకోలేదు, ఈ ముందు ఉంది వాచ్ టవర్. మనం వాచ్ టవర్కి అంత వేలో ఉన్నాము, మనం దారిలో ఉన్నాము, వెళ్తున్నాము ఇంకా. సో దాన్ని చేరుకున్న తర్వాత దాన్ని పైకి ఎక్కి మనకు చూడడానికి ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకుందాం, చూద్దాము. ఇప్పుడైతే ఇంకా వాచ్ టవర్ని అయితే మనం చేరుకోలేదు, ఇంకా దగ్గరలో ఉన్నాం అన్నమాట. మీరు నా బ్యాక్ సైడ్లో చూసినట్టయితే మనకు శివారం లేక్ అనేది ఎలా ఉంది అనేది మీకు కనిపిస్తుంది. ఒకసారి మీరు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. మన దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాచ్ టవర్ అన్నమాట, శివారం వాటర్ ఫారెస్ట్ అంటే అభయారణ్యం సంబంధించిన ఇది వాచ్ టవర్ అన్నమాట. అంటే వాచ్ టవర్ అంటే మనం పైకి ఎక్కి దీన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి టిపి తిమ్మారెడ్డి గారు ఐఏఎస్ అని చెప్పి అటవీ సంరక్షణ అధికారి అన్నమాట. సో వాళ్ళు దీన్ని ప్రారంభించినట్టుగా మనకి ఇక్కడైతే రాసింది. సో ఇది మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. ఇటు సైడ్కు చూస్తే మనకు కూర్చోవడానికి మనకు కొన్ని బెంచెస్ అయితే వేస్తున్నాయి. సో ఈ బెంచెస్ అన్నమాట వచ్చిన విజిటర్స్ ఇక్కడ చెట్ల కింద నీడ కూర్చోవడానికి అయితే మనకి బెంచెస్ యూజ్ అవుతాయి. సో ఇది మనకు ఈ వాచ్ టవర్ చుట్టూ ఉన్న ఏరియా అన్నమాట. మనం వాచ్ టవర్కి ఎక్కే ముందు కింద ఉన్నాయన్నీ చూస్తున్నాం ప్రజెంట్. ఇక్కడికి వస్తే ఇక్కడ లేక్ అనేది కనిపిస్తుంది మనకు, శివారం లేక్. ఈ లేక్ వైపు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రజెంట్. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ఈ వాచ్ టవర్ అనేది ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి మనము ఈ లేక్ దగ్గర దాకా వచ్చేసాము. ఇదంతా కూడా మనకు శివారం సంబంధించిన వాటర్ లేక్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మనకి వ్యూ అంతా ఎంత బాగుందో. అటు చివరిలో చూసినట్టయితే మనకు పొలాలు అయితే కనిపిస్తున్నాయి, అక్కడ లాస్ట్లో పొలాలు ఉన్నాయి.
ఆ పొలాలు కూడా మనకు ఏంటంటే చూడడానికి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వ్యూ పాయింట్ అయితే మీరు మిస్ కాకండి ఇక్కడికి వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్ పొలాలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు ఫ్రెండ్స్. మనం పైకి వచ్చేసాము. ఇదంతా కూడా శివారం క్రొకడైల్ లేక్ అన్నమాట. ఇదంతా కూడా పైనుండి చూస్తే మనకు శివారం అనేది ఇలా కనిపిస్తుంది. ఈ వాటర్ లేక్ అనేది ఇక్కడ చుట్టూ మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే పొలాలు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్కి చూసినట్లయితే మనకు ఈ వాటర్ లేక్ అంతా కూడా కనిపిస్తుంది. సో అక్కడ చివరి దాకా మనకు వాటర్ అనేది కనిపిస్తుంది. సో చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది చాలా లోతు అనేది కూడా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకు మొసళ్ళు కనిపించినప్పటికీ ఈ వ్యూ పాయింట్ అనేది మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో మన మంచిర్యాల డిస్టిక్లో ఇలాంటిది ఒకటి ఉండడం మనకు మంచిర్యాలకి గర్వకారం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చెన్నూరు అటవీ సంబంధించిన డివిజన్ కిందకి వస్తుంది. కానీ ఈ లేక్ వచ్చేసి చూడడానికి అయితే బాగుంది. చెన్నూరుకు చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ చూసారు కదా శివారం క్రొకడైల్ లేక్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు టుడే వీడియో అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మొసళ్ళు మనకు కనిపించినప్పటికీ ఈ వ్యూ పాయింట్ కానీ ఈ అందాలు కూడా మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో మీరు ఎవరు మిస్ కారు అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మిస్ అయితే ఒక మంచి వ్యూ పాయింట్ మీరు మిస్ అయినట్టే. ఇంత మంచి వ్యూ పాయింట్ మన దగ్గర మనకు నియరెస్ట్లో ఉందా, మనకు తెలంగాణలో ఉందా, లేకపోతే మన మంచిర్యాలలో ఉందా అని చెప్పి అనిపించే విధంగానైతే ఈ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో ఇది మిస్ కాకూడదని చెప్పి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ రావడానికి. కానీ నాకు కుదరక నేను చాలా లేట్ అయింది ఇక్కడికి రావడము. సో లేట్గా చేసినప్పటికీ కూడా నాకు అయితే మంచి వ్యూ పాయింట్ అయితే నేను మిస్ కాలేదు. సో ఈ వ్యూ పాయింట్ అంతా మీకు అందించబోతున్నాను ఈ వీడియో ద్వారా. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.